నేను కొవల్ గ్రామానికి ఒక సర్పంచ్ అండి. పేరు గురపర్తి శివకొండలు. ఓటింగ్ వేయించుకునే కార్యక్రమంలో నుంచున్నాం. అప్పటికి చిన్న చిన్న గొడవలు అవి అవుతున్నాయి, సరి చేస్తామని లెక్కలో లోపలికి వాళ్ళ దగ్గర చేరా. నువ్వు మా నాన్న తోసావేంట్రా అని చెప్పి నన్ను జుట్టు లోనకి లాగేసారు. వాళ్ళు 10 మంది ఉంటారు. నీకేం చేశారు తెలీదు, పొట్టే ఫోటో కొడుతున్నారు, కన్నమ్మ రక్తం గారిపోరు. నేను రక్తం గారిపోరు వెనక్కి తిరిగిపోయాను. నాకు 50 రోజులు మా వెనకమాల ఉంటాడు, మరి 50 గారు నాకు చేరిపోతున్నారు. మనం గెలుస్తాం అదే భయమ. పైన పైన సాటుగా సార్ దారుణంగా ఉందన్న దుర్నం బాధ్యమే. పంపించండి. ఇన్సిడెంట్ అయింది, ఎన్ని కొద్ది ఎఫ్ఐఆర్ లేదు చూడండి సార్. ఇక్కడ కోట దగ్గర ఎక్కడ పడితే అక్కడ పోయి చేశారు, విచక్షణ లేదు. నాలుగు హాస్పిటల్లో ఉన్నారు. ఈరోజు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే కొంతమంది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి సంఘ విద్రోహ శక్తులు ప్రతి ఊర్లోనూ ఏదో దౌర్జన్యం చేసి బూతుల్ని ఆక్రమించుకుందామని, భయభ్రాంతులు గురిచేద్దామని మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీ ఆటల సాగో జనం మిమ్మల్ని పంపించడానికి పూర్తిగా సిద్ధమయ్యారు. ఈ రాష్ట్రంలోనూ ఈ నియోజకవర్గంలో కూడా మీరు ఏలూరు మండలం పాలకొండలో కొట్టారు, ఏలూరు మండలం శ్రీపర్లో కొట్టారు, నెందులూరు మండలం సావర్పాడులో కొట్టారు, నెందులూరు మండలం పవల్లో కొట్టారు. ఎంతమందిని మీరు కొడతారని అడుగుతున్నాం. ఎందుకు మీకు ఇంత కక్షాన్ని అడుగుతున్నాం? ఓట్లు ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. ఎవడ పార్టీకి నచ్చితే ఆ పార్టీకి ఓట్లు వేసుకునే హక్కు వాడికి ఇచ్చారు. అది ఆడిగా రాజ్యాంగపరంగా వచ్చినటువంటి హక్కు. వాడు హక్కును ఆడు వినియోగించుకుంటుంటే మీకెందుకు కడుపు మంట వస్తుందని అడుగుతున్నాం. ఇన్ని దాడులు ఎప్పుడైనా ఈ నియోజకవర్గంలో జరిగినాయా అని అడుగుతున్నాం. ఈ దాడులన్నింటి కూడా జరగడానికి కారణం మీరు అసాంఘిక వ్యక్తుల్ని ప్రోత్సహించి కావాలని ఒక పథకం ప్రకారం దాడులు చేపిస్తున్నారు, కబడతారు. ఈ దాడిలో పాల్గొన్నటువంటి ప్రతి వాడిని కూడా తొక్కిపెట్టి నారదీస్తాం. ఏమనుకుంటున్నారో మీరు? ఇది ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా జరగాలన్నటువంటి ఎన్నికల్ని ఉద్రిక్త వాతావరణం మధ్య కొట్లాటలు కొడుచుకుంటారు, కోసుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చింది సంస్కృతం అని అడుగుతున్నాం. ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాం. దమ్ముంటే గెలవండి ప్రజాస్వామ్యంలో ఓట్ల ద్వారా. ఎవరిని భయపెడతారు మీరు? అందరి సంగతి చూస్తాం.